మెదక్ జిల్లా వెల్దుర్తిలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి మాజీ సర్పంచ్ ఆముద భాగ్యలక్ష్మి ఆంజనేయులు, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనం అందరము పిల్లలకు నేర్పాలి, అలాగే పెద్దలను చూసి గౌరవించాలని నేర్పాలి పిల్లలకు. అన్నీ మా గాంధీ గారు ఎలా చేసిందో, అమరవీరుడు ఆయన అనేక కార్యక్రమాలు చేసి ముందుకు నడిచి ఎన్నో కార్యక్రమాలు చేసాడు కాబట్టి ఆయన ఇంత గణనీయంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం అన్ని గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. అలాగే ఆయన చేసిన మార్గాన్ని బట్టి మనం అందరము నడుచుకోవాలని. మార్గాన్ని మనకు స్వతంత్రం సంపాదించాడు కాబట్టి అతన్ని చిరస్మరణీయంగా మనం చూసుకొని అతని కోసం రెండు గుళ్ళు కూడా స్థాపించారు. ఈరోజు మన తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి. అతడు మనకెంతో మేలు చేసి అహింస లేకుండా స్వతంత్రాన్ని తెచ్చి సంపాదించి ఇచ్చి మన యొక్క స్వతంత్ర హక్కులను కాపాడినందుకు అతనికి ధన్యవాదం తెలుపుతూ ఈ గాంధీ జయంతి పురస్కరించుకొని అతనికి నివాళులర్పించిన వెల్దుర్తి గ్రామ ప్రజలు మేమందరం కలిసి చేసినందుకు అతనికి కృతజ్ఞత ఇప్పటికీ మా పైన, మా గ్రామ ప్రజల పైన ఉండగలని. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వెల్దుర్తి గ్రామంలో మరియు ఘనంగా అతనికి నివాళులర్పించడం జరిగింది. మరియు అలాగే గాంధీ గారి ఆశయాలు చాలా గొప్ప ఆశయాలు, సత్యాగ్రహం చేసి అహింసతోటే స్వాతంత్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. మరి ఏ ఒక్కరు కూడా ప్రాణాలు వదలకుండానే మనం సత్యాగ్రహంతో మనం స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పేసి మరి భావి తరాలకు ఎన్నో దిక్సూచిగా ఉండి మరి ముందుండి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందుండి స్వాతంత్రం కొరకు ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయి ఎన్నో త్యాగాలు చేసి మరియు బుధకు మనకు స్వాతంత్రం లభించింది. కాబట్టి అతని ఆశయాలను ఎల్లవేళలా అతడు మన భారతదేశం ఉన్నన్ని రోజులు, సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు అతన్ని